వాతావరణం కూడా మాకు చూసుకుంటే సత్యనపల్లి నియోజకవర్గంలో 49వ బూత్లో నేను నా సతీమణి ఇద్దరి ఓటు హక్కుని ఇప్పుడే కొన్ని క్షణాల క్రితం ఉపయోగించుకోవడం జరిగింది. ఉదయాన్నే వాతావరణం చాలా చల్లగా ఉంది, చిన్న చిన్న చినుకులు పడుతూ ఉన్నాయి. ప్రజలు ఓటర్లు ముఖ్యంగా బార్లు తీరి ఉన్నారు, చాలా రష్గా ఉంది. చాలా తొందరగా తమ ఓటు హక్కును ఉపయోగించుకోవాలనేటువంటి కుతూహలంతో ప్రజలు ఉన్నారని నాకు అర్థమవుతూ ఉంది. కాస్త పర్సంటేజ్ కూడా ఎక్కువ స్థాయిలో అవడానికి అవకాశం కనిపిస్తూ ఉంది, ఎందుకంటే వాతావరణం చల్లగా ఉంది, చినుకులు పడుతున్నాయి, అందరూ వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి కావాల్సిన చక్కని వాతావరణం ఉంది. కాకపోతే కొద్దిగా క్యూలో డిలే అవుతూ ఉంది, ఎందుకంటే 2 ఓట్లు వేయటం, ఈవీఎం స్లిప్పులు ఇవన్నీ కొద్దిగా పకడ్బందీగా జరుగుతుంది. చాలా చక్కగా పోలింగ్ సర్వీస్ బాగుంది అని నేను భావిస్తా ఉన్నాను. ఉదయం 6 గంటలకి పోలింగ్ కేంద్రాల దగ్గర మనుషులు నిలబడి ఉన్నారు సార్. చాలా ఉదయం 6 గంటలకి 7 గంటలకి అయితే పోలింగ్ స్టార్ట్ అవుతుందని తెలిసిన ఉదయం 6 గంటలకి మహిళలు పురుషులు చాలా పెద్ద ఎత్తున బార్లు తిరిగి తొందరగా తమ ఓటు హక్కును వినియోగించుకొని వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో చాలామంది వచ్చారు. చాలా సంతోషం, ప్రజాస్వామ్యంలో తమ ఓటు హక్కును ప్రతి వారు ఉపయోగించుకోవాలి. కాసేపు ఎక్కువసేపు అయినా సరే ఉండి ఓటు హక్కును ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందనేటువంటి బాధ్యతని ప్రజలు గమనించారని నేను భావిస్తూ ఉన్నా. పెద్ద ఎత్తున పర్సంటేజ్ కూడా అవుతుందని నా అభిప్రాయం.